గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దౌల్తాబాద్ రాయపూల్ మండలాల వ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాల్లో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 73వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా అన్ని గ్రామాలలోని ప్రతి కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేశారు. కరోనా మళ్లీ వేగంగా పెరుగుతుండటంతో ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటిస్తూ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గుప్తా, ఎంపీలు గంగాధరి సంధ్య, కల్లూరి అనిత, జెడ్పీటీసీలు రణం జ్యోతి శ్రీనివాస్ గౌడ్, లింగాయపల్లి యాదగిరి, రాయపూల్ మండల కోఆప్షన్ సభ్యులు పర్వేజ్, రైతుబంధు మండల అధ్యక్షులు మున్నా, గ్రామ సర్పంచ్లు, ఎంపీటీసీలు అధికారులు, వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవాన్ని ఆనందంగా జరుపుకోవడం జరుగుతుంది. రాబోయే తరాలకి ఒక స్ఫూర్తిదాయకంగా మనం ఏ విధంగా ముందుకు పోదాం, ఏ విధంగా ప్రణాళికబద్దంగా పోదాం, మన హక్కులు కాపాడుకోవాలనే ఒక ప్రణాళికతోటి ఈ రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. వాటిని స్మరించుకోవడం ఎందుకంటే మనం రాబోయే రోజులలో కూడా విస్మరించకుండా మన ఎదుగుదలకు, మన దేశ ఔన్నత్యాన్ని కాపాడి ఈ రాజ్యాంగబద్దంగా ముందుకు పోవాలని, అందరం సుఖ సంతోషాలతో ఉండి ప్రపంచ దేశాలకు ధీటుగా భారతదేశాన్ని ఎదిగిపించే విధంగా అందరూ తోడ్పడాలని ఆశిస్తున్నాం.